క్లాస్ వచ్చిందా ఆ నీ స్కూల్ ఫస్ట్ వచ్చిందానా నా బంగారు తల్లి అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అలాగే ఈ రోజు నుంచి చదువు మానేయమ్మ అవునమ్మా నువ్వు 10th క్లాస్ తో చదువు ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదువును ముగిని తెస్తే సరిపోతుంది నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదువును ముగిని తేవాలి నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నా డాక్టర్నా తేవాలమ్మా నాకంత స్తోమత లేదు తల్లి లేదు నాన్న నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ ని వద్దమ్మా ఆడ పిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా ఇదేం ఘోరమండి అదే నాకు అర్థం అవట్లేదే ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మా ఏదో చేసే ఉంటుంది ఒకసారి వెళ్లి చూసొద్దామండి ఇంటికి తాళం వేసింది నాన్న బయటికి ఏమన్నా వెళ్ళారేమో నేను అలా మెయిన్ రోడ్ దాకా వెళ్లి చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓ వచ్చారా ఏంటి అల్లుడు గారు ఇంట్లో ఉండి తాళం వేసుకున్నారేంటి నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా ఏం చేసింది బావా మా అక్క ఏ ఆడది చేయలేని వెదవ పని చేసింది పంది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి ఆ పాపిస్ట్ దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోశారు ఇక నా వల్ల కాదండి అంత మాట అనుకు బాబు అది తెలుసో తెలియకో ఏదో తప్పు తెలియక కాదు తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది తిట్టో కొట్టో దానికి సర్ది చెప్పుకుంటాం కాస్త సర్దుకోండి బాబు ఒసే ధనలక్ష్మి ఒసే ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తా ఊపుకుంటూ అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి ఎక్కడుంది అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది వేరే కాపురమా అవును నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది వెళ్ళండి ఆ దిక్కుమాలిన దానికి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి వెళ్ళండి धनलक्ष्मी धनलक्ष्मी निन्ने ने तलपति तीयमंटुंटे धनलक्ष्मी रंडी नाना रामा रा गायत्री सही वसई वसई नी केवेना पिच्चि पट्टिंदा एमिटि ई अवतारं नीकु शुभवार्त तेलियदु कदा నా భర్త చనిపోయాడమ్మా నార్మల్ బంగారల్ల అల్లుడు బతుకుంటే చచ్చిపోయాడంటావా బతుకుంది మీ అల్లుడు నాన్న చచ్చిపోయింది నా భర్త ఏమిటక్క ఆ మాటలు అవును గాయత్రి నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధవనయ్యాను పాపిష్టిదానా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వాణ్ణి అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా ఆ ఇక్కడ ఆపు ఇదిగో रामा रा धनलक्ष्मी चूड़ एवर वच्चारो एवरंडी शैलजा अनी मा चुट्टाल अम्माई वरसकि नाकु चेल्लेलु अवुतुंदी नमस्कारंडी चूडम्मा इदि नी सोंत इल्लनुको ए मात्रं मोहमाट पडदु धनलक्ष्मी अम्माई प्रयाणं चेसि अलसिपोयि वच्चिंदि कास्त वेडि नीनि तोडि टिफिन चेसि पेट्टु अलागे 10 गंटलकु इंटर्व्यूकि तीसुकेल्लालि सरे वेल्लम्मा रामा हलो सर नेनु सागर्नि ओ ब्रह्मांडमैन कंप्यूटर वच्चिंदि कावालंटे इमीडियट डेलिवरी इस्तानु మీ చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో భలేవారే ఏ ఇబ్బంది ఉండదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఓకే ఆల్ ది బెస్ట్ సేల్స్ థాంక్యూ రామా నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా ధనలక్ష్మి జాగ్రత్త తల ప్లేస్కో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి ఒకరోజు నన్నమ్మ త్వరగా రెడీ అయ్యి రండి ఆఫీస్కి వెళ్దాం ఏమండి
मुग्गुरु अक्कलु इद्दरु चेल्लेलु मेमंता कलिसि गुडिकि वेल्तुंडगा बस ऐक्सिडेंट अयिंदि ना कल्ल मुंदे अक्कलु चेल्लेलु दारुणंगा चनिपोयारु अप्पटि नुंचि आडपिल्लनि चूसिना अक्को चेल्लो अने फीलिंग वस्तुंदि వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీ లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు దా మీ లాంటి భార్య దొరకడం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకొని ఎంతో మురిసిపోయాను చందర ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒక రోజు रैलवे स्टेशन बस स्टा दिन आड़पिटल मगुड़ पेड़ बलवंत व्यभिचार అలా చేయని నేరానికి వాడితో పాటు మూడు నెలలు నన్ను జైల్లో పెట్టారు మూడు ముళ్ళు వేయించుకొని చేడు అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని చాలు ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు ఇక నేనా నీతిగా నిజాయితీగా బతుకుతాం కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు 1000 2000 మహా అయితే 3000 అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీత మాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళ అవటం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా డోంట్ వరీ ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4000 తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షల లక్షలు సంపాదించొచ్చు కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు ఎంత ఇస్తారు పిల్లలు పుట్టకుండా పిటపిటలాడుతున్నావుగా గ్యారెంటీగా 5-6000 ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్ట్నర్‌షిప్ ఎందుకు నేనే నాలుగు బూరల పూలు పెట్టుకొని ఏ అమీర్‌పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి ఏయ్ నన్నే కొడతావా నిన్ను ఆగు నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా ఆ
నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా నీకు మనస్థాంతి లేకుండా అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న సేవాన్ని చేస్తా చెప్పు నేను వాడి ఇంటి ముందు కంటి ముందు విడోగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చుగుచ్చి ప్రశ్నిస్తున్నారు విషయం తెలుసుకొని వాడి మొహాన్ని కాండ్రి జుమ్మేస్తున్నారు తాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళుకుళ్ళు ఏడుస్తున్నాడు నానా నేను చేసింది తప్పు అనుకోవటం లేదు అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను ఈ మాట సాయం చాలు నాన్న అమ్మా అమ్మా ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా పుణ్యస్త్రీగరా టికెట్ టికెట్ సుదర్శన్ టికెట్ వెంకటేశ్ సంధ్య రోజు బస్ ఆపడం బాలేదు మన బస్ ఉండగా మీరు నడిచేంత ఏమాత్రం బాలేదండి రండి రైట్ రైట్ సరే ముందు టికెట్ ఇవ్వండి మీరు అడగకపోయినా ఇస్తాను ప్రేమించుకుందాం రా టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి ఏ పారేస్తే 500 కట్టాల్సి వస్తుందనా సరేండి సారీ డేవిడ్ గడు అసలు డోంట్ మూవ్ ఎవరు కదలడానికి వీల్లేదు అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది దాని అంతు చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు నాకు డబ్బింగ్ అక్కర్లేదు నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను సరే మీరే చెప్పండి చూసావా ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది ఎందుకు సార్ రెండు అడుగులు వేస్తే నేను శ్రమ పడిపోతానని కరెక్ట్ సార్ నాలుగు అడుగులు వేస్తే మీకు ఆయాస వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా లవ్ ఇదెప్పటి నుంచి సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి అలాగే ప్రేమించుకుందాం రా మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు చిచి అదేం కాదురా కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా బాగా చూసుకున్నారుగా బాగా మిస్టర్ పట్టాభి అర్థమైంది సార్ ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి గుడ్ పైకి వస్తావు నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ ని చేస్తా బై మౌ ఈడొకడు మన సెల్లో తగులుకున్నాడు అదేంట్రా సన్నాసి అంత గట్టిగా దొక్కినా అరిచావే నా బతుకులాగే అది మొద్దు బారిపోయింది నాన్న ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేసి తొక్కేనాన్న మళ్ళీ ఏం ముంచుకొచ్చింది మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది మీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కళ్ళకి ఏమైంది నెల తప్పింది మొగుడు తెచ్చి మూడేళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి ఎవడా వెధ మన ఇంటికి వస్తాడే గిరీశం అనుకున్నా అనుకున్నా ఆ వెధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంప ఏదో ముంచుతాడు అని ఇందుకే ఇందుకే ఇందుకేరా
ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సకనే హన్నవను తీసుకొచ్చి దాని మెళ్ళ మళ్ళీ మూడు ముళ్ళు వేయించరాని నెత్తి నోరు మొత్తుకున్నా. ఏం చచ్చావు కాదు, ఇప్పుడు చూడు దాని కడుపు బరువు ఎక్కింది, మన పరువు పదవారికి ఎక్కుతోంది. అదేంటి మావయ్య, పెద్దవాళ్ళ అయింది మీరు కూడా అలా మాట్లాడతారు? ఒక్క పెళ్లి చేయడానికి నాన్న కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్ళంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? అది నీ ఆడబిడ్డ కదా, రారు. అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు. మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు, రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు, రోజుకి 50 సార్లు అటు ఇటు తిరుగుతావు. ఒక్కరోజు కూడా నీకా ఎదురుగా ఉన్న బోర్డు కనిపించలేదే.